తిరుపతి బై ఎలక్షన్ సందర్భంగా ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తాను వచ్చిన 2 సంవత్సరాలలో ఏం అభివృద్ది చేశాం, ఏ సంక్షేమం చేశాం, ఏదైతే మేనిఫెస్టోలో చెప్పామో చెప్పిని చెప్పని కూడా ఏం చేశామని నేరుగా ప్రజలకు లేఖ రాస్తూ ప్రతి ఒక్క ప్రజలకు కూడా లేఖ అందిస్తూ ఈరోజు ఓటాడటం జరుగుతూ ఉంది. కానీ తెలుగుదేశం పార్టీ కనీసం వాళ్ళు ఏం అభివృద్ది చేశారు గతంలో 4 సంవత్సరాలు బీజేపీతో కలిసి గతంలో ప్రభుత్వంలో మేము ఫలాన్ చేశాము అని చెప్పుకోలేని పరిస్థితుల్లో ఈరోజు ఒక పక్క ఓటడిగే పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ గాని దానికి అనుసంధానమైన బీజేపీ గాని ఏ రోజు ఏ పార్టీకి మద్దతు ఇస్తాడో తెలియని పవన్ కళ్యాణ్ గారు కానీ ఈరోజు తిరుపతి బై ఎన్నికలకు సంబంధించి ఈరోజు స్పష్టంగా ఒకటి తాటితలమైంది. తెలుగుదేశం గాని బీజేపీ గాని వీళ్ళందరూ కూడా ఒక కుమ్మక్కై ఒకటై ఈరోజు రాజకీయం చేస్తున్న పరిస్థితి ఈరోజు కనిపిస్తా ఉంది. ఈరోజు తెలుగుదేశం పార్టీని 2019లో ప్రజలు దారుణంగా ప్రజలు తిరస్కరించి పంపిస్తే దానికన్నా రెట్టింపు మన పంచాయతీ ఎన్నికలు మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు వాళ్ళకి బుద్ధి చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కనీసం ఆయన సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ అంత మంచి పరిపాలన కానీ లేకపోతే సంచలనంగా నిలబడితే కనీసం కుప్పంలోనైనా 20% సర్పంచ్ను గెలుచుకోలేని పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ సాక్షాత్ శ్రీకాకుళంలో చూసే అచ్చెన్నాయుడు మనిషి దగ్గరికి రాత్రి రాత్రి పోయి నంది విగ్రహాన్ని ఏం చేస్తున్నారని వీడియో ఫుటేజ్ బయటకు వచ్చింది. అనేక మంది తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ విగ్రహాల ధ్వంసంలో కానీ విగ్రహాల అపహరణలో కానీ వాటిలో ముద్దాయిగా ఉన్నారు. దానికి సంబంధించి ఎక్కడ బీజేపీ మాట్లాడు తెలుగుదేశం పార్టీ ఈ విధమైన విద్వేషాలు ఈ విధమైన మత కనీసం బీజేపీ పార్టీ మాట్లాడకుండా వంతు పడే పరిస్థితి రాష్ట్రంలో ఉన్నాయి. ఇంకా ఆయన గవర్నమెంట్ ప్యాకేజ్ కాడ పవన్ కళ్యాణ్ ఏ పక్క ఉంటాడో తెలియదు. 2000 ఎన్నికల ముందు బీజేపీ తిట్టాడు, మాకు ప్రత్యేక హోదా ఇవ్వట్లేదు, అది ఇది అని తిట్టాడు. 2019 తర్వాత బీజేపీ సంకేతాడు. ఈ విధంగా ముగ్గురు ఒకటై ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా జరుగుతుంది ఎలా జరుగుతుంది ఈరోజు చేసే పరిస్థితులు పార్లమెంటు రేపు ప్రజలందరూ కూడా లక్షల మెజారిటీతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రామచంద్రారెడ్డి గారు ఒక ఛాలెంజ్ ఇస్తారు తెలుగుదేశం పార్టీకి. సరే ఈ ఎన్నిక జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద 2 సంవత్సరాలు చేసిన సంక్షేమ అభివృద్ది మీద ఈ ఎన్నిక వస్తుంది. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగాలేకపోతే ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే మేము 20 రఘురామకృష్ణరాజు పక్కన పెడితే కొరవ ఎంపీ స్థానాలంతా కూడా మేము రాజీనామా చేయించేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మీరు చెప్పిన అబద్దాలు మీరు చేసిన తప్పుడు ప్రచారాలు ప్రజలు నమ్మలేదు, మీ 3 ఎంపీలు రాజీనామాలు చేయడానికి మీరు సిద్ధమా అని చెప్పి వెదరెడ్డి రామచంద్రారెడ్డి గారు సవాల్ విసిరారు. ఇప్పటిదాకా కూడా 24 గంటలు అవుతున్నా కూడా సమాధానం లేదు. ఎందుకంటే ఒకరు చెప్తుంటారు కదా నేను సవాల్ విసిరాను, నేను సవాల్ విసిరితే ఆయన సమాధానం చెప్పలేదని. ఈ రోజు మా మంత్రి రామచంద్రారెడ్డి గారికి ఇచ్చిన సవాల్కి స్వీకరించి దమ్ముదా లేదు మేము తోక ముడిచేదైనా అదైనా చెప్పండి. అదైనా సరే ఏదైతే రెఫరెండం గా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద అభివృద్ది మీద ఈరోజు వస్తున్న ఎన్నిక జరుగుతున్న ఎన్నికలో ప్రజల తీర్పు ఏవైపు ఉంటుందో చూద్దామని చెప్పి తెలియజేస్తారు.
ఇదే కాకుండా ఈరోజు చూస్తా ఉన్నాం జగన్ రెడ్డి గారి సభకి రాకపోతే భయపడ్డాడు. జగన్మోహన్ రెడ్డి ఈరోజు రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ఈరోజు కరోనా బలంగా ఉంది. ఆ క్రమంలో ఆయన సభను వాయిదా వేసుకుని ప్రజల సంక్షేమం గురించి ప్రజల ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఆయన సభని రద్దు చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు భయపడ్డారు. దేనికి భయపడ్డారు? జగన్మోహన్ రెడ్డి గారు సభలకి లక్షలాది మంది జనాభా వస్తారు. లక్షలాది మంది జనాభా వచ్చే ఈ కరోనా టైంలో ఎంతో మంది ఇబ్బందులు అవుతారు, ఎంతో మంది కరోనా బారిన పడతారని ఆయన రద్దు చేసుకుంటే ప్రజల గురించి ఆయన గురించి మనం అదే. ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు ఆయన సొంతంగా ఆయనకి ఏదో పక్కన సిబ్బంది వచ్చిందని ఈయన పోయి లోపల పోయి ముసుకొని కూర్చుంటే మాత్రం ఆయన సొంత దీనికోసం మాత్రం మాట్లాడితే ఎవడు మాట్లాడలేదు. ఇది ఎక్కడి న్యాయం? ఇది ఎక్కడ కుమ్మక్క రాజకీయాలని అడుగుతా ఉన్నా. ఇదే ప్రజల కోసం జగన్మోహన్ రెడ్డి గారు సభ వాయిదా వేసుకుంటే అది కరెక్ట్ కాదు. ఒకపక్క పవన్ కళ్యాణ్ గారు ఆయనకి ఏదో చుట్టుపక్కల వ్యక్తిగత సిబ్బంది రాలా ఇంకా వస్తారేమో భయపడిపోయి లోపల ఆయన సొంత జాగ్రత్తగా ప్రజల కంటే ఆయన జాగ్రత్త తీసుకుని ఆయన తీసుకున్న ఆయన మాత్రం కరెక్ట్. ఇది ఎక్కడ న్యాయం? ఈ విధమైన ద్వంద్వ వైఖరులు వకీల్ సాబ్కి టికెట్లు రేట్లు పెంచలేదంట తగ్గించారంట దానికి చంద్రబాబు నాయుడు నీకే సంబంధం? నీకేం సంబంధం? ఈరోజు ఒకటి అడుగుతున్నాం అసలు దాని మీద ఎందుకు రాతాంతం చేస్తున్నారు? ఈరోజు ఒక సినిమాకి సంబంధించి చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా టికెట్ రేట్ ఫ్లాట్ ఉంటుంది, దాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఏంటి? ఈరోజు ఒక సినిమా దగ్గర ఒకప్పుడు గతంలో పెద్ద హీరో సినిమాలు తీస్తుంటే 50 రూపాయలు ఎవడో పేదవాడు బ్లాక్ లో 4 టికెట్లు కొనుక్కొని టికెట్ 100 రూపాయలు పెంచుకుంటే బ్లాక్ టికెట్లు అమ్మారని చెప్పి అంత లోపలేసేవాడు. ఈరోజు మీరు అఫీషియల్ గా దాన్ని 100 రూపాయలు 200 రూపాయలు 600 చేసి మేము అమ్మతాం, సినిమా 2 వారాలు ఆడుతుంది, 2 వారాల్లో మేము అత్యధికంగా క్యాష్ చేసేసుకుంటాం, మా అభిమానాన్ని దోచుకుంటాం, మా రెమ్యూనరేషన్ అమాంతంగా పెంచుకుంటాం అని మీరు చేస్తుంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రతి పేదవాడు ప్రతి మధ్య కుటుంబం ఈరోజు రేట్లు పెంచుకుని ఈరోజు 600 రూపాయలు పెట్టి చూడాల్సిన అవసరం ఏంటి? సినిమా టికెట్ 200 రూపాయలు ఫ్లాట్ ఏదైతే ప్లానింగ్ ఉందో దాని ప్రకారం ఇస్తుంది, తప్పే ఉందని అడుగుతాం. ఈరోజు రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఒకటి అడుగుతా ఉన్నా, ఒక సినిమాకి 100 రూపాయలు 80% ఖర్చు అయింది, 20% రెమ్యూనరేషన్ అయింది కాబట్టి సినిమా మాకు భారీ అయితే మాకు టికెట్ రేట్లు పెంచడం కానీ అప్పుడు ఒకటో రెండో సినిమాలకి కొన్ని ఏదో మైథలాజికల్ ఫిల్మ్స్ కావచ్చు లేకపోతే ఏమన్నా ఒక ప్రజలకు ఉపయోగపడే సినిమాలు కావచ్చు ఇట్లాంటివన్నీ కూడా ఖర్చు ఒక్కోసారి ఎక్కువైనప్పుడు సినిమా ఖర్చు ఎక్కువైనప్పుడు రెమ్యూనరేషన్ ఖర్చు కాదు ఎక్కువైనప్పుడు టికెట్ రేట్ లేదు. ఈరోజు మీరు సినిమా 100 రూపాయలు సినిమా ఖర్చు అవుతుంటే 80 రూపాయలు మీరు రెమ్యూనరేషన్ తీసుకుని 20 రూపాయలు సినిమా ఖర్చు అవుతుంది అదంతా ప్రజల మీద ఉండటం ఎంతవరకు కరెక్ట్? ఇది వాస్తవం కదా? ఈరోజు ఎంత ఉంటుంది చెప్పండి, చెప్పమని చెప్పండి, వాళ్ళు తీసుకొచ్చి వకీల్ సాబ్కి ఎంత ఖర్చు అయిందని చెప్పి 80% దానికి రెమ్యూనరేషన్ పోయి ఉంటుంది, సినిమా 20% ఖర్చు ఉంటుంది. ఈరోజు 80% మీ రెమ్యూనరేషన్ నలుగురు రెమ్యూనరేషన్ తీసుకొచ్చి అభిమానాల పేరుతో 250 రూపాయలు టికెట్ 500 600 మేము అమ్ముకుని ఆ డబ్బులు మేము పెంచుకుని మీ రెమ్యూనరేషన్ పెంచుకుంటాం అంటే ఎంతవరకు కరెక్ట్? దీన్ని బ్లాక్ మార్కెటింగ్ కాదా? మీ అభిమానాన్ని దోచుకోవటం అనేది బ్లాక్ మార్కెటింగ్ కాదా అని అడుగుతా ఉన్నా. కాదు అని చెప్పమనండి ఎవరైనా వచ్చి బయటకు వచ్చి ఎస్ అఫీషియల్ చెప్పమనండిదే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక సినిమా ఫ్లాట్ పెడితే దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు వకీల్ సభ నుంచి భయపడ్డాడు. ఇట్లాంటి సభ కొంతమంది అయితే బలమైనగా వచ్చినా మా సీఎం సాబ్ ని జగన్ సాబ్ ని ఏం చేయలేదు, కానీ దానికి ఈయన మద్దతు కొడుకుతాడు. నీకేం సంబంధం అయ్యా? నీదేం పార్టీ ఆయన ఏం పార్టీ? ఇక్కడ ఒక కుమ్మక్కు ఏంటంటే మా తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి కూడా మతం గురించి కులం గురించి మాట్లాడతారు. అభ్యర్థి కులం ఆయన పుట్టిన గ్రామం నీకు తెలుసు, స్నేహితులు తెలుసు, బంధువులు తెలుసు, అందరికీ తెలుసు ఆ ప్రాంతంలో అసలు ఏ కులము ఏ మతం అనేది దాని దార్థాంతం. ఇట్లాంటి దరిద్రమైన దిగజారుడు రాజకీయాలు. సరే రేపు 17 తారీఖు ఎన్నికలు వస్తున్నాయి కదా, చూద్దాం సిద్ధమవుతున్నారా లేదా రాజీనామా మీ ముగ్గురు ఎంపీలకి, లేదా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడి కొద్ది కలిసి మేము సిద్ధపడతాం సవాళ్ళకి సిద్ధమా? అబ్బా కొడుకులు జిల్లా అంతా ఓ తిరిగేసి చెప్పేస్తున్నారు కదా, వాళ్ళిద్దరికి సవాళ్ళు చెప్తున్నాం సిద్ధమా? చిత్తూరు జిల్లా మేలో మీ నాయన కుప్పంలో తీర్చారు, ఈయన మంగళగిరిలో దోగ తీర్చారు, ఈ నుంచి మళ్ళీ మాట్లాడతారు. ఈరోజు ఈ తిరుపతి పార్లమెంట్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమం అభివృద్దికి
లక్షల మెజారిటీ ఇవ్వబోతా ఉన్నారు. ఈ లక్షల మెజారిటీ తిరుపతి వెంకన్న స్వామి సాక్షిగా, ఆ తిరుపతి వెంకన్న స్వామి ఆశీస్సులు ఎవరికి ఉన్నాయి ఈ రాష్ట్రంలో అన్నది తేట తెల్లబోయే ఎలక్షన్ ఇది. ఆ వెంకన్న స్వామి ఆశీస్సులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయా, తెలుగుదేశం పార్టీకి ఉన్నాయా, లేకపోతే బీజేపీకి ఉన్నాదా, ఇంకో పార్టీకి ఉన్నాదా? అదే 17 తారీఖున ఎన్నికల్లో తేలిపోతుందిగా, 2వ తారీఖున అంతా బయటపడుతుందిగా, చూద్దాం ఎవరికి ఉన్నాయన్నది. ఇదే రెఫరెండరంగా తీసుకున్న వెంకటేశ్వర స్వామి సాక్షిగా తిరుపతి ఎన్నిక. ఆ వెంకన్న స్వామి ఎవరికి అండగా ఉన్నాడు, ఆ వెంకన్న స్వామి ఆశస్సులు ఎవరికి ఉన్నాయన్నది రేపు తేలుతుందని చెప్పి తెలియజేస్తాం. ఏమైనా అర్థం ఉండదు, డిపాజిట్లు పంచాయతీలో కోల్పోయారు, ఎవరైనా బుద్ధులు మాట్లాడతారా? అందుకే చెప్పింది మా సీఎం గారు చెప్తుంటాడు, అమాంతంగా పెరిగాడయ్యా, దాంట్లో అంత పొరలేదయ్యా, అమాంతంగా పెరుగుంటాడు అచ్చు నాయుడు అటు ఇటు, దాంట్లో చీడికెళ్ళింత ఎంత పొరలున్నావుగా అర్థం. అంతెందుకబ్బా రేపు ఎన్నికల రెఫరెండంగా పెట్టుకుందాం, అసెంబ్లీకి పోదాం, రద్దు చేద్దాం, ఎన్ని ఎందుకు దా ఛాలెంజ్ చేశాడు పెద్ద రామచంద్రరావు అంటే తిరుపతి ఎన్నికలు పెట్టుకుందాం, మేము 21 ఎంపీలు మేము రాజీనామా సిద్ధం, ఓడిపోతే 3 సిద్ధమా, వాటి ఎన్నికలు పోదాం రమ్మనండి అచ్చనాయుడికి, వీళ్ళకి సిద్ధంలే ఎన్సీఎం మీరు రాజీనామాలు మాకెందుకే రాజీనామా, 151 సీట్లు గెలిచినాము, 51 సీట్లు గెలిచినాము, మేము 5 సంవత్సరాలు ప్రజలు మ్యాండేట్ ఇస్తే మేము రాజీనామా చేయి, మేము రాజీనామా చేయి. సరే నీకంత దోలు ఉంది కదా, నీకంత దోలుండి నిజంగా ప్రజలు మిమ్మల్ని గెలిపిస్తారు నీకు నమ్మకం ఉంటే 23లో 45లో లేనట్టున్నారు, తప్పగట్టేసినట్టు 17 18 ఉన్నారు. ఆ 18 మంది 3 ఎంపీలు చేశారండి, మీరు అయ్యేవాడిని ఫస్ట్ చూద్దాం, దూరం మీకు కదా మాకు కాదు, ప్రజలు మీ మీద నమ్మకం ఉందని మీరు చెప్తున్నారా? పోటీ చేశారండి, ఆ 17 ఎమ్మెల్యేలు 3 ఎంపీలు రండి రాజీనామా చేశారండి, పోదాం ఎన్నికలకి, మీరెండి కలుస్తారు మేము కలుస్తాం చూద్దాం, సింగిల్ డిజిట్ పిలిచేస్తాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.